రాష్ట్ర రైతు సోదరులకు ముఖ్య గమనిక. రేపు జరగబోయే మెగా స్పందన కార్యక్రమము, ముఖ్యంగా రైతు భరోసాలో చేర్పులు మార్పులు తప్పులను సవరించుకునేదానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశాన్ని కల్పించింది. కాబట్టి రైతు సోదరులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇందులో భాగంగా రైతు భరోసా పెండింగ్ లిస్టులో ఉన్న రైతులు ప్రజా సాధికార సర్వే జరగని పక్షంలో ఎంఆర్ఓ ఆఫీస్లో చేస్తారు. అదే రకంగా వెబ్ల్యాండ్లో ఆధార్ లింక్ అనేది విఆర్ఓ గారు చేస్తారు, కాబట్టి వెబ్ల్యాండ్లో ఆధార్ లింకు కోసము విఆర్ఓని రైతులు సంప్రదించవలసి వస్తుంది. ఎన్పిసిఐ నాట్ లింక్డ్ అని గన ఉంటే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ చేయించుకోవాలి, కాబట్టి ఇది బ్యాంకులో చేస్తారు. డైరెక్ట్గా రేపు స్పందన కార్యక్రమంలో అధికారులతో మాట్లాడి ఈ లింకేజ్కి సంబంధించి బ్యాంక్ అధికారులతో మీరు చేయించుకోవాలని మనవి. తర్వాత డెత్ కేసులో రైతులు చనిపోయిన వారిని విఆర్ఓ దగ్గర పంచనామా మరియు నామినీ ధ్రువపత్రం తీసుకొని జతపరిచి వ్యవసాయ కార్యాలయానికి అందజేయాలి. రైతులకు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, డెత్ కేసులో రైతులు చనిపోయిన వారిని విఆర్ఓ దగ్గర పంచనామా మరియు నామినీ ధ్రువపత్రం తీసుకొని జతపరిచి వ్యవసాయ కార్యాలయంలో అందజేయాలి. తర్వాత కౌలు రైతులు పట్టాదారు వద్ద నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మరియు సిఓసి మరియు ఎల్ఈసి జతపరిచి వారి యొక్క ఆధార్ పాస్బుక్ బ్యాంక్ పాస్బుక్ జతపరిచి సిసిఆర్సి కార్డుపై కౌలు రైతు మరియు పట్టాదారు సంతకం చేసి ఇచ్చిన ఎడల కౌలు రైతులను గుర్తించి అప్లోడింగ్ చేయడం జరుగుతుంది. ఇది పూర్తిగా వ్యవసాయ శాఖ మరియు రెవెన్యూ కార్యాలయ సిబ్బంది విఆర్ఏ విఆర్ఓలను సంప్రదించి కౌలు రైతులు ఈ విధానంలో ఈ రైతు భరోసాకు సంబంధించిన డబ్బులకు మీరు ఈ ప్రాసెస్ అనేది చేయించుకోవాలి. కాబట్టి రాష్ట్ర రైతులు రేపు జరిగే రైతు భరోసా మెగా స్పందన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు.